తపస్కాల ఐదవ వారం సోమవారం. నేటి ధ్యానాంశం ఖండించకు కనికరించు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇందులో మనకు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యొక్క ఉదంతం కనిపిస్తూ ఉంది. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఆమెను రాళ్లతో కొట్టాలని కొట్టి చంపాలని ప్రయత్నిస్తూ యేసు వద్దకు తీసుకుని వస్తారు. యేసు వారి వలె కాకుండా ఆమెను కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమెను మన్నించడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు. వారందరి పాపమును వెలుగులోని తేవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో మనకు కనిపించే ఈ ఉదంతములో మనం నేర్చుకునే ఒక సత్యము, ఖండించకూడదు, కనికరించాలి. మన జీవితము ఒకరిని ఖండించడానికి కాదు, ముఖ్యంగా క్రైస్తవ జీవితము కనికరముతో ముడిపడి ఉంది. కనికరం అనే ఆభరణాన్ని ధరించి మనం ముందుకు సాగుతూ ఉండాలి. మరి ఇటువంటి గొప్ప సువార్త నుండి మనం నేర్చుకునే మూడు సత్యాలు. మొదటిది నేలపై వ్రాయడం, ఒక నూతన సృష్టికి శ్రీకారం. మరి రెండవదిగా నీలోకి తొంగి చూసుకో, నీ పాపానికి సిగ్గుపడు అన్నటువంటి అంశం. మరి మూడవదిగా క్రీస్తు నిందించువాడు కాదు, నెమ్మదిని కలిగించువాడు. ఈ మూడు సత్యాలు కూడా మనకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏ విధంగా ఆ స్త్రీని ప్రభు కాపాడుతూ ఉన్నాడు, అదేవిధంగా పాపంలో ఉన్న మనందరినీ కూడా ప్రభు నిత్యము కాపాడుతూ ఉంటాడు, మన్నిస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు, తన దరికి చేర్చుకుంటూ ఉంటాడు, తన యొక్క దయను మనపై కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి మొదటిది, వారు ఆమెను ప్రభు దగ్గర తీసుకుని రాగానే ప్రభు ఏం మాట్లాడడం లేదు, ఎటువంటి ఖండనను కూడా చేయడం లేదు, తీర్పు తీర్చడం లేదు, నిందించడం లేదు. ఆయన చేసే ఒకే ఒక పని, అందరి ముందు ఆయన వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు. ఈ నేలపై వ్రేలితో వ్రాయడం అన్నటువంటి ఈ యొక్క చిన్న క్రియ ఒక నూతన సృష్టికి శ్రీకారం అని మనకు తెలుస్తూ ఉంది. దేవుడు తన యొక్క వ్రేలితో, తన యొక్క చేతితో మొదటి సృష్టిని చేసి ఉన్నాడు. అంతవరకు ఒక్క మాట ద్వారా సమస్తము కలుగునుగాక అని చెప్పిన దేవుడు మానవుని సృజించే సమయంలో మాత్రం తాను తన చేతితో పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా యేసు వ్రేలితో నేలపై రాయడం అంటే ఒక నూతన సృష్టికి, ఈ పాపంలో ఉన్న స్త్రీని ఒక నూతన సృష్టిగా మార్చబోతు ఉన్నాడు అన్నటువంటి ఒక సత్యానికి అది సాక్ష్యంగా ఉంటూ ఉంది. మరి రెండవదిగా వ్రేలితో నేలపై వ్రాయడం అంటే పాపము మట్టిమయం, శరీరానికి మాత్రమే పాపం సంబంధించింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ పాపం ఉంటుంది, ప్రభువులో జీవించినంత వరకు ఆ పాపము మట్టిమాయమైపోతుంది. కాబట్టి ఈ మట్టి నుండి బయటికి రావాలి, ఈ శరీరం యొక్క కోరికల నుండి బయటికి రావాలి, ఈ ప్రాపంచిక ఆలోచన నుండి బయటికి రావాలి అన్నటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మరి రెండవదిగా ప్రభు వారితో అంటూ ఉన్నారు, మీలో పాపము చేయని వాడు మొదటి వ్రాయిని ఆమెపై వేయండి అని. వెంటనే ఒక్కొక్కరుగా అక్కడ నుండి తప్పించుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి తెలుసు వారిలో పాపం ఉంది కాబట్టి ఆమె నిందించలేరు అన్నటువంటి అంశము వారికి తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనము పాపమునకై సిగ్గుపడాలి. వేరే వారిని నిందించే ముందుగా మనలోకి తొంగి చూసుకోవాలి, నాలో ఎంత పాపం ఉంది, నాలో ఎంత అసూయ ఉంది, ఇతరులను నిందించాలి అన్నటువంటి ఆలోచన నాలో ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని తలంచుకొని ఈ తపస్కాలములో తలదించుకొని మన పాపాన్ని అంగీకరించాలి. ఇతరులను ఖండించడం కాదు, వారిని మన్నించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మూడవదిగా ప్రభువు నిందించువాడు కాదు, నెమ్మదిని కలిగించువాడు. ప్రభు అంటున్నాడు, అమ్మా వారందరూ ఎక్కడ, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నిస్తూ ఉంటే ఆమె లేదు ప్రభు అంటూ ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనును నిన్ను శిక్ష విధింపను, వెళ్ళుము ఇక పాపము చేయకము. ప్రభు ఎప్పుడు కూడా నెమ్మదిని కలిగించువాడు.
అందరిలా ఆమెను బహిరంగంగా నిలబెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. అందరి ముందు ఆమెను నిందించాలని కోరుకోలేదు. అందరి ముందు ఆమె తల దించుకుంటూ ఉంటే యేసు ఇప్పుడు తల ఎత్తు, పాపము క్షమించబడుతూ ఉంది, నింద తొలగించబడుతూ ఉంది, తలను ఎత్తి పైకి చూడుము, నేను కూడా నిన్ను నిందించను, కానీ ఒక చిన్న ఆజ్ఞ, వెళ్ళుము ఇక పాపము చేయకము. ఆమె ఆనందముతో ఇంటికి తిరిగి వెళ్తుంది. అవును ప్రియులారా, ఇటువంటి గొప్ప సువార్త. అనేక సార్లు మనం కూడా పాపంలో ఉంటూ ఉంటాము. అటువంటి సమయంలో మనము ఏమి చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువు మనల్ని ఖండించకుండా మన్నించేవాడు. ప్రభు యొక్క సన్నిధికి చేరుకుందాం. అనేక మంది అనేక రకాలుగా మనల్ని నిందిస్తూ ఉన్నా కూడా ప్రభు మాత్రం ఎటువంటి నింద మోపకుండా మన మనసులలోనికి తొంగి చూచి, మన ఆలోచనను పసిగట్టి, మన బలహీనతలను ఆయన గమనించి వాటి నుండి బయటికి తీసుకురావడానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రభువు నీలో నాలో అటువంటి క్రియను ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. మనలోకి తొంగి చూచి మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు. మన పాపమును ఆయన తొలగిస్తూ ఉన్నాడు. అవసరమైతే మన పాపము కోసం సిలువలో మరణిస్తూ ఉన్నాడు. తన యొక్క రక్తంతో మన పాపాన్ని కడిగి వేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. కాబట్టి పాపంలో ఉన్న వారిని ఖండించకూడదు. మనము వారిని క్షమించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము కూడా అనేక మార్లు అదే పాపములో, అటువంటి పాపంలో ఉంటూ ఉంటాము. అనగా మనకు కూడా అదే శిక్ష పడాలి, అదే నింద రావాలి. కానీ మనము దాని నుండి బయటపడాలంటే ఒకటే ఒక మార్గము, ప్రభువును చేరుకోవాలి. ప్రభు ఇచ్చే ఆజ్ఞను స్వీకరించి ఇక పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవును ప్రియులారా, ఖండించక కనికరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తపస్సు కాలాన్ని మనము ఫలవంతం చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.